మళ్ళీ హెచ్చరిస్తున్నాం టిఆర్ఎస్ పార్టీ నాయకులు గాని టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు గాని రాజశేఖర్ రెడ్డి గారికి జోలికి వస్తే మాత్రం ఈ రాజశేఖర్ రెడ్డి గారిని అభిమానించే వాళ్ళు కోట్లల్లో ఉన్నారు రాజశేఖర్ రెడ్డి గారి పతకాల వల్ల లబ్ధి పొందిన వాళ్ళు కోట్లల్లో ఉన్నారు వాళ్ళు ఎవ్వరు ఊరుకోరు ఎంత మంది గుండెల్లో రాజశేఖర్ రెడ్డి గారు కోట్ల మంది గుండెల్లో ఈ రోజు ఇంకా బ్రతికుండడమే కాదు లక్షల మంది ఇళ్ళల్లో కూడా దేవుల పటాల పక్కన రాజశేఖర్ రెడ్డి గారి పటం ఉంది కనుక ఇంకొకసారి గుర్తు పెట్టుకోవాలి రాజశేఖర్ రెడ్డి గారి ఫ్లెక్సీలు రాజశేఖర్ రెడ్డి గారి జోలికొస్తే రాజశేఖర్ రెడ్డి గారి స్టాట్యూల జోలికొస్తే విగ్రహాల జోలికొస్తే ప్రజలు సహించరు మిమ్మల్ని రాళ్ళతో చెప్పులతో కొట్టే రోజు దగ్గరలో ఉందని కేసీఆర్ కు టిఆర్ఎస్ పార్టీస్ కార్యకర్తలకు కూడా హెచ్చరిస్తున్నాం అసలు ఈ రోజు మేము పాదయాత్ర ఎందుకు చేస్తున్నామండి అసలు ఈ రోజు పాలక పక్షము అసలు ప్రజలకు సమస్యలే లేవు అని బుకాయిస్తుంటే వాళ్ళ పాలన అద్భుతంగా ఉంది అని బుకాయిస్తుంటే ప్రజలకు ఎన్నో సమస్యలు ఉన్నాయి అని ఏ పథకాలు అమలు కావటం లేదని ఆ సమస్యలు ఎత్తి చూపడానికని మేము పాదయాత్ర చేస్తున్నాం కదా 3100 కిలోమీటర్లు ఇప్పటికే పాదయాత్ర చేసేసాం ఎండనక వాననక తిరిగాం నా కుటుంబాన్ని నా ఇంటిని నా బిడ్డల్ని పక్కన పెట్టి మరి రోడ్ల మీదనే నెలల తరబడి బతుకుతున్నాం కదా ఇదంతా ప్రజల కోసం చేస్తున్న పోరాటం కదా అలాంటి వాళ్ళ మీద మీకు సమాధానం చెప్పే దమ్ము లేక దాడులు చేస్తారా సిగ్గుండాలి కదా దమ్ము ఉంటే సమాధానం చెప్పండి మళ్ళీ చెప్తున్నా రాజశేఖర్ రెడ్డి బిడ్డ ఇలాంటి వాటికి భయపడేది కాదు మీ తాటాకు చప్పులకు భయపడేది కాదు మీ బెదిరింపులకు అస్సలే భయపడేది కాదు నిరుద్యోగ కోసం మేము పోరాటం చేసినప్పుడు నా చెయ్యి విరగొట్టి నా బట్టలు చింపినప్పుడే అంతగా అవమానించినా కూడా రాజశేఖర్ రెడ్డి బిడ్డ బెదరకుండా వెనుకడుగు వేయకుండా నిలబడి ప్రజల కోసం పోరాటం కంటిన్యూ చేస్తూనే ఉంది ఒక్కసారి అంటూ దిగిన తర్వాత ఇక రాజశేఖర్ రెడ్డి బిడ్డ వెనుకడుగు వేసే ప్రసక్తే లేదు మీరు ఫ్లెక్సీలు చింపుకుంటే చింపుకోండి మీరు టెంట్లు కూలగొడితే కూలగొట్టండి మీరు మా మీద రాళ్ళేస్తారా చెప్పులేస్తారా బాంబులేస్తారా ఏది చేతనైతే అది చేసుకోండి కానీ రాజశేఖర్ రెడ్డి బిడ్డ మాత్రం వెనుకడుగు వేసేది కాదు మీ బెదిరింపులకు లొంగేది కాదు కాళేశ్వరం అవినీతి మీద మాట్లాడుతున్న ఏకైక మనిషిని ఈరోజు నేను తెలంగాణలో రాజశేఖర్ రెడ్డి బిడ్డ మాత్రమే ఏ దానికి లొంగని దాన్ని నేను రాజశేఖర్ రెడ్డి బిడ్డను మళ్ళీ చెప్తున్నాం రాజశేఖర్ రెడ్డి బిడ్డ తెలంగాణ ప్రజల కోసం నిలబడడానికి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని పెట్టింది వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ రాజశేఖర్ రెడ్డి గారి సంక్షేమ పాలన తిరిగి తీసుకొచ్చేంత వరకు ఆగేది కాదు రాజశేఖర్ రెడ్డి బిడ్డ ఓపికున్నంత వరకు కాదు ఊపిరున్నంత వరకు రాజశేఖర్ రెడ్డి బిడ్డ తెలంగాణ గడ్డ తెలంగాణ ప్రజల కోసం పనిచేస్తుందని మరొక్కసారి తెలంగాణ ప్రజలకు మనస్ఫూర్తిగా వాగ్దానం చేస్తున్నాం ఏం లాభం ఫిర్యాదు చేసి ఎక్కడెక్కడ దాడులు జరగలేదు ఎన్ని దాడులు జరగలేదు ఇప్పుడు ఎన్ని చోట్ల జరగలేదు ఏమైనా యాక్షన్ తీసుకుందా పోలీసులు నా మీద కేసులు పెట్టడానికి మాత్రం రెడీగా జీ హుజూర్ అన్నట్టు ఉంటారు కదా పోలీసులు మరి మేము పెట్టిన కేసులు కనీసం ఎఫ్ఐఆర్ కూడా బుక్ చేయడం లేదు కదా కేసు నెంబర్ కూడా ఇవ్వడం లేదు కదా మేము ఇచ్చిన పేపర్ తీసుకొని పక్కన పడేస్తున్నారు కదా ఏం లాభము అని అడుగుతున్నాం ఇలా వ్యవహరిస్తుంది పోలీస్ సంస్థ అనే కదా మా కంప్లైంట్ అంతా ప్రజల పక్షాన ఎక్కడ నిలబడుతుంది పోలీస్ డిపార్ట్మెంట్ సిగ్గుండాలి కదా ఇక గులాబీ నిక్కర్లు వేసుకోండి అమ్ముడుపోయిన వాళ్ళంతా గులాబీ నిక్కర్లు వేసుకోండి అసలు పోలీస్ డిపార్ట్మెంట్ అంటే ఎంత వైభవంగా ఉండాలి ఎంత ప్రజల కోసం చేయాలి ఎంతమంది అమ్ముడుపోయారు రిజోర్ట్ డిపార్ట్మెంట్లో వాళ్ళకు వాళ్ళు కూడా సెల్ఫ్ ఇన్స్పెక్షన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది పోలీస్ డిపార్ట్మెంట్కి రామగుండంలో ప్రధానమంత్రి పర్యటన ఎలా చూస్తారు ఆయన మాట్లాడిన వ్యాఖ్యలు ఎలా చూస్తారు ఎలా చూడడం ఏందమ్మా అసలు రామగుండంకు వచ్చింది ఎందుకు ప్రధానమంత్రి రామగుండంకు వచ్చింది ఆర్ఎఫ్సిఎల్ ఓపెన్ చేయడానికి అసలు రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఆర్ఎఫ్సిఎల్ గురించి ఎంత ఆలోచన చేశాడు రాజశేఖర్ రెడ్డి గారు 10,000 కోట్లతో ఒక బెయిలౌట్ ప్యాకేజ్ 2008లోనే ప్లాన్ చేశాడు రాజశేఖర్ రెడ్డి గారు 4,000 కోట్లతో విద్యుత్తు సరఫరాకు కూడా విద్యుత్ వల్ల కాకుండా కేజీ బేసిన్ నుంచి గ్యాస్ ద్వారా ఆ సంస్థను నడపాలని రాజశేఖర్ రెడ్డి గారు ప్లాన్ చేశారు రాజశేఖర్ రెడ్డి గారు బ్రతికే ఉంటే 2009లోనే ఈ సంస్థ ప్రారంభమైపోయేది ఈ దిక్కుమాలిన పాలకుల చేతుల్లో పడి ఆ తర్వాత వచ్చిన కాంగ్రెస్ పార్టీ అయితేనేమి టీఆర్ఎస్ పార్టీ అయితేనేమి చేయలేకపోయింది కాబట్టి బీజేపీ నాయకులు వచ్చి ఇప్పుడు మేము జాతికి అంకితం చేస్తున్నామంటున్నారు సరే మంచిదే ఇప్పటికైనా చేశారు అయినా మోడీ గారు చెప్తున్న మాట ఏమిటి బీజేపీ కమలం వికసిస్తుందంట మన రాష్ట్రంలో ఎలా వికసిస్తుందండి ఒక్క మాటైనా మీరు నిలబెట్టుకున్నారా విభజన హామీలు అమలు చేశారా కోచ్ ఫ్యాక్టరీ ఏమైంది బయారం స్టీల్ ఫ్యాక్టరీ ఏమైంది
రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారే మా బిడ్డలకు ఎన్ని కోట్లు ఇచ్చారు సంవత్సరానికి రెండు కోట్లు అంటే 16 కోట్ల ఉద్యోగాలు మరి మా బిడ్డలకు ఎన్ని కోట్లు ఇచ్చారు మీరు 8.5 సంవత్సరాలుగా ప్రధానమంత్రిగా ఉన్నారు కదా మరి ఎన్ని కోట్లు ఇచ్చారు మా బిడ్డలకు ఏ హక్కు ఉందని మీరు వచ్చి మీ ఇక్కడ తెలంగాణలో గులాబీ వికసిస్తుంది అని మాట్లాడుతున్నారు మీరు వికసించిన కమలాన్ని మా చెవుల్లో పెట్టడానికేనా